నిన్నటి రోజు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ కారణమట, వలస కార్మికుల సంక్షోభానికి కాంగ్రెస్ కారణమట. ఇది ఎలా ఉందంటే బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నట్లుంది, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది, మగని కొట్టి మొగసాల నెక్కిన నెరజానలా ఉంది బీజేపీ వ్యాఖ్యలు. విదేశాలలో కరోనా వ్యాప్తి కూడా కాంగ్రెస్ కారణమని చెప్పలే, బహుశా పొరపాటు అది కూడా చెప్పిండేవాడేమో. కాంగ్రెస్పై మరికొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 1967 నుంచి తమిళనాడులో అధికారంలో లేదు, 1977 నుంచి వెస్ట్ బెంగాల్లో అధికారం లేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది దేశంలో అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తమిళనాడులో 67 వరకు మేము అధికారంలో ఉన్నాం, తర్వాత లేనిది వాస్తవమే. వెస్ట్ బెంగాల్లో 77 వరకు మేము అధికారం ఉన్నాం, తర్వాత లేనిది వాస్తవమే. కానీ మీ పరిస్థితి ఏమిటి? బీజేపీ పుట్టింది 1980లో, బీజేపీ మాతృక పుట్టింది 1950లో భారతీయ జనసంఘ. మీరు పార్టీ పుట్టినప్పుడు ఉంటే అధికారంలోకి రాలేదే తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో, మరి మిమ్మల్ని గురించి ఏమనాలా? ఆంజనేయుని ముందు పిల్లకోతి కుప్పిగంతులు వేసినట్టుంది మోడీ గారి వ్యాఖ్యలు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మీరు మిగతా అందరూ కలిసి పరిపాలించింది కేవలం 19 సంవత్సరాలు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే తిరిగి వేసిన వాళ్ళ ముఖం మీదనే పడుతుందనే సత్యాన్ని మోడీ గారు గ్రహిస్తే మంచిది. 2004లో 2009లో వాజ్పేయి అద్వానీ గారి నేతృత్వంలోని బీజేపీని కాంగ్రెస్ ఓడించింది, 2024లో అమిత్ షా మోడీ నాయకత్వంలోని బీజేపీని ఓడించి అధికారంలోకి రావడం సత్యం.